ప్రాసెసింగ్ యూనిట్లు పెడతామని చెప్పలేదా? కోల్డ్ స్టోరేజ్లు పెడతామని చెప్పలేదా? ఒక్కటైనా పెట్టి ఏడ్చారా? మరి ఎందుకు వేయాలా వీళ్ళకు ఓట్లు? ఎందుకేయాలా వీళ్ళకు ఓట్లు? ఒక పక్క చంద్రబాబు గారు, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల గురించి ఆలోచన ఎవరూ చేయటం లేదు. చంద్రబాబు గారేమో బహిరంగగా పొత్తు పెట్టుకున్నారు బీజేపీ పార్టీతో, జగన్మోహన్ రెడ్డి గారేమో ఒక రహస్య పొత్తు పెట్టుకున్నాడు బీజేపీ పార్టీతో. ఎందుకని? ఎందుకంటే ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట. ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. పోనీ బీజేపీ పార్టీ మనకేమైనా చేసిందా అంటే ఒక్కటంటే ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదు. ప్రత్యేక హోదా ఇవ్వగలరు, కానీ బీజేపీ పార్టీ ఇవ్వదు. పోలవరం ప్రాజెక్టు మనం పూర్తి చేసుకోవడానికి డబ్బులు ఇవ్వచ్చు, కానీ ఇవ్వదు. రాజధాని మనం కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వచ్చు, కానీ బీజేపీ పార్టీ ఇవ్వదు. మనకు ఒక్క లాభం చేయకపోయినా కూడా చంద్రబాబు గారేమో బీజేపీ పార్టీకి, బీజేపీ పార్టీతో పొత్తు. మనకు ఒక్క లాభం చేయకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారేమో మోడీకి తొత్తు. ఇందుకేనా ఓట్లేస్తున్నది? ప్రజల ప్రయోజనాల గురించి ఎవరు పట్టించుకుంటున్నారు కాబట్టి. అందుకే చెప్తున్నాం, ఆలోచన చేసి ఓటు వేయండి. ఆలోచన చేసి ఓటు వేయకపోతే మీ భవిష్యత్తును వాళ్లకు రాసిచ్చేసినట్టే, మీ బిడ్డల భవిష్యత్తును కూడా రాసిచ్చేసినట్టే. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ చెప్తుంది, ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే ఎందుకు చేరింది? ఎందుకంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మాత్రమే ప్రత్యేక హోదా 10 సంవత్సరాల కోసం, 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంతకంలోనే పెడతాము ఇస్తాము అని చెప్పాడు కాబట్టి ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలోకి. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆంధ్ర రాష్ట్రానికి చెందాల్సిన అన్ని హక్కులు కల్పించగలదు కాబట్టి. బీజేపీని 10 సంవత్సరాలుగా చూసాం, ఒక్కటి కూడా మనకు మేలు చేయకపోగా ఒకవైపు చంద్రబాబు గారు, ఒకవైపు వైసీపీ మొత్తం వాళ్ళకే బానిసలయ్యారు. ఇలాంటి పరిస్థితిలో ఒక కాంగ్రెస్ పార్టీ తప్పితే ప్రజల పక్షాన నిలబడే పార్టీ లేదు కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది. మీరు ఆశీర్వదించండి, రాజశేఖర రెడ్డి బిడ్డ మాకు, మీకు మాటిస్తుంది, 10 సంవత్సరాల ప్రత్యేక హోదా రాజశేఖర రెడ్డి బిడ్డ తీసుకొస్తుంది ఆంధ్ర రాష్ట్రానికి. మీరు ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఒక ప్రత్యేక హోదా కాదు, పెద్ద పెద్ద పరిశ్రమలే కాదు, పోలవరం ప్రాజెక్ట్ అయినా, రాజధాని అయినా, కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా, ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఆంధ్ర రాష్ట్రానికి చెందాల్సిన ప్రతి హక్కును రాజశేఖర రెడ్డి బిడ్డ తీసుకొస్తుంది. మీరు ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేశాడు, వ్యవసాయం పండుగగా చేశాడు, మట్క చెల్లెలుగా అన్నగా చూసుకున్నాడు, మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ మాటేస్తుంది. మీరు ఆశీర్వదించండి, ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ గడపకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అక్క చెల్లెలకు మాటిస్తున్నాం, ఇల్లు గడవడం ఎంత కష్టమైపోయిందో కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకుంది కాబట్టి మీ ఇల్లు గడవడానికి ప్రతి నెల 8,333 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు ప్రతి పేదింటి కుటుంబానికి ఆ ఇంటి మహిళ, పెద్ద మహిళ చేతుల్లో వినపెడతామని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. సంవత్సరానికి 1,00,000 రూపాయలు అంటే 5 సంవత్సరాలకు 5 లక్షల రూపాయలు. మీరు ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అది మీ పార్టీ అవుతుంది. మీరు ఆశీర్వదించండి, ఇంకా 130,000 ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటి సంతకం 2,25,000 ఉద్యోగాల భర్తీ మీదనే పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి 5 లక్షలతో ఒక పక్కా ఇల్లు, ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లులు కట్టారో 40 లక్షల ఇల్లులు రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి 5 లక్షలతో ఒక పక్కా ఇల్లు కడుతుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి, మీరు ఆశీర్వదించండి. పెన్షన్లు 4,000 అవుతాయి, వికలాంగులకు పెన్షన్లు 6,000 అవుతాయి. మీరు ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీ పార్టీ అధికారంలోకి వచ్చినట్టు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీకు అందినట్టు. మరొకసారి మండుటు ఎండను సైతం లెక్క చేయకుండా రాజశేఖర రెడ్డి బిడ్డను చూడాలి, విలాని అని ఇంతసేపు సమయం చేసుకొని వచ్చారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి ప్రార్థిస్తుంది,
సోమశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మీ తమ్ముడు మీ బిడ్డ మీకు అందుబాటులో ఉంటారు, మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద మీరు ఓటు వేయండి. ఎమ్మెల్యే అయితే సోమశేఖర్ రెడ్డి, ఎంపీ త్వరలోనే ప్రకటిస్తుంది కాంగ్రెస్ పార్టీ, మీరు ఆశీర్వదించండి, గొప్ప మెజారిటీతో గెలిపించండి. మీ పక్షాన పోరాడతాడు, మీ గొంతు వినిపిస్తాడు, మీ బిడ్డగా మీకు సేవ చేస్తాడు. మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని, హస్తం గుర్తు మీద ఓటేయాలని మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. అన్నా గుర్తు మర్చిపోకండి, హస్తం గుర్తు. అమ్మా హస్తం గుర్తు, తల్లి హస్తం గుర్తు, చెయ్యి గుర్తు. చెయ్యి లేకపోతే ఏమీ లేదు, చెయ్యి గుర్తు. అమ్మా చెయ్యి గుర్తు. ఆశీర్వదించండి, ఆశీర్వదించండి అన్నా, ఆశీర్వదించండి. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ.